నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 19 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. భీమగల్ అభివృద్ధి చేయాలని, కేసీఆర్ చొరవతో భీమగల్ను మున్సిపాలిటీగా మార్చామని అన్నారు. శ్మశాన వాటికకు 1 కోటి, మార్కెట్ యార్డుకు 1 కోటి, ఇలా భీమగల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 19 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవాళ భీమగల్ పట్టణంలో, భీమగల్ గ్రామంలో కనీ విని ఎరగని రీతిలో 25 కోట్ల రూపాయలు మంజూరై, దాంట్లో 19 కోట్ల రూపాయల పనుల కోసం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా భీమగల్ ప్రజలందరికీ, నా అక్క చెల్లెలకు, అన్న తమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా స్థాయిలో నేను ఎంపీ కవితమ్మ ఇద్దరం ప్రయత్నం చేసినాం.